గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం కృష్ణం, వందే జగద్గురు. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిర్వదామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ అర్జున, సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు నన్ను సనాతనమైన అంటే శాశ్వతమైన బీజముగా ఎరుగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతులలో తేజస్సును నేనే. ఇప్పుడు చెప్పండి, చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనమే ముందొచ్చింది. ఎన్నో రోజుల నుండి మిలియన్ డాలర్స్ ప్రశ్న, చెట్టు ముందా విత్తనం ముందా? ఇంకొందరు సరదాగా అంటూ ఉంటారు, కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డే ముందు, విత్తనమే ముందు. ఈ విత్తనాన్ని ఎవరిచ్చారు? బీజ ప్రదాత పరమాత్మ. ప్రాణులు ఎలా పుడతాయండి? శుక్ర సోడితములు కలిసి పుడతాయి. వీర్యము అండంతో కలిసినప్పుడు పిండం ఏర్పడుతుంది, ప్రాణులు ఏర్పడతాయి. సరే, ఇంతకీ వీర్యము లేదా బీజము ఇచ్చేవాడెవడు? పరమాత్ముడు. సమస్త లోకాలకు సమస్త ప్రాణులకు ఆ పరమాత్ముడు తండ్రి అయితే ప్రకృతి తల్లి. ఇది కూడా ఇంకొక శ్లోకంలో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. సమస్త ప్రాణులన్నీ కూడా పరమాత్ముడు నుండే పుట్టాయట. మరి భేదాలన్నీ ఎందుకు అంటే, పని పాట లేక మనం పెట్టుకున్నాం అంతే. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ధనవంతుడని, పేదవాళ్ళని, అందంగా ఉన్నవాళ్ళు, అందంగా లేరు, వాళ్ళ తలుపు, వీళ్ళ నలుపు, వీళ్ళు పొట్టోళ్ళు, వాళ్ళు పొడుగోళ్ళు, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాము. భగవంతుడు కల్పించలేదు. భగవంతుడందరికీ తండ్రి, ఇంకా చెప్పాలంటే తల్లి కూడా. భగవంతుడందరికీ ఆచార్యుడు, సుహృదుడు అంటే ఆత్మ బంధువు, అందరినీ ప్రేమించేవాడు. అందరూ భగవంతుడికి తనవారే. భగవంతుడికి భేదమేమీ లేదు. మన స్వయంకృత అపరాధాల వల్ల మనం బాధలు పడుతున్నాము, మన ప్రారంభ కర్మల వల్ల మనం బాధలు పడుతున్నాము, మనం పెట్టుకున్న భేదాల వల్ల మనం కొట్టుకుంటున్నాం అంతే. సరే, శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? వాళ్ళ సిద్ధాంతంలో ఒక పరిమాణువు విస్ఫోటనము చెంది ఈ సమస్త సృష్టి ఏర్పడింది అని చెప్తున్నారు. మనకి శాస్త్రాలలో ఏముంటుంది? మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణుడి నాభి నుండి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో ఉండే తుండు, ఆ కేసరాలు ఉండే చూసారు, దానిలో నుండి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడట. బ్రహ్మ నుండి ఈ సృష్టి అంతా కూడా జరిగిందట. మరి అప్పుడు ఈ సైంటిస్టులు చెప్పేది శాస్త్రంలో ఉన్నది ఒక విధంగానే ఉంది కదా? వారు అదే చెప్తున్నారు. ఒకటేదో ఒక పరిమాణం ఉంటుంది, అది విస్ఫోటనం చెంది సృష్టి తయారైంది. నారాయణుడి నాభి పద్మము కమలములో నుండి ఈ బ్రహ్మ అనే విస్ఫోటనం వచ్చింది, సృష్టి అంతా ఏర్పడింది. ఎక్కడి నుండి తీసుకొచ్చి చెప్తారండి సైంటిస్టులు అంటే, మన శాస్త్రాలలో ఉన్నదే చెప్తారు. వీళ్ళు గడ్డాలు తల్లబడేంత వరకు, జుట్టంతా రాలిపోయేంత వరకు, ముసలోళ్ళై కళ్ళజోళ్ళు పెట్టుకునేంత వరకు పరిశోధించి 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 చివరికి తేల్చే విషయం ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మన ఋషులు ఎప్పుడో కూడా మన శాస్త్రాల్లో రాసి పెట్టేస్తారు. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే, ఎవరైనా ఆ జుట్టు తెల్లబడిపోయేంత వరకు పరిశోధన చేసి నేను కనిపెట్టాను అని పేపర్కి వేసుకుంటే అది గొప్పగా ఉంటుంది. మన శాస్త్రాల్లో రాసిన విషయాలే మనకు గొప్పగా అనిపించాం. ఎందుకంటే పొరిగింటి వాళ్ళ పుల్లకూర ఎప్పుడు కూడా రుచిగా ఉంటుంది, పెరట చెట్టేమో వైద్యానికి మనకి రాదు, అది కారణం. కాబట్టి ఈ సృష్టికి మూల కారణము బీజ ప్రదాత ఆ పరమాత్మ, తల్లి ప్రకృతి, ప్రాణులన్నిటికీ ఆ పరమాత్ముడే తండ్రి. పరమాత్ముడు నుండే బీజం వచ్చింది, విత్తనం వచ్చింది, అక్కడ నుంచి ప్రాణులన్నీ కూడా పుట్టాయి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నారు, నేనే బీజాన్ని విత్తనాన్ని అని. తుకారాం గారి మరాఠీ అభంగాలు పరిశీలిస్తే, ఆది బీజాయే ఫలి బీజాంకురాణి రూపావారిణి అని ఒక అభంగం ఉంటుంది. ఆది అందు బీజం వేస్తే అవన్నీ కూడా ఫలించి మొక్కలొచ్చి వాటి నుంచి అనేక బీజాలయ్యి వ్యవసాయం జరిగిందట. ఏ వ్యవసాయం అంటే సృష్టి అనే వ్యవసాయం జరిగిందట. తుకారామ వారి ఒక అభంగంలో ఉంటుంది. ఈ వ్యవసాయం అంతా విత్తనాలు చేసిన వాడు ఆ రైతు ఎవరు అంటే, పరమాత్ముడే ఆ రైతు, సృష్టి అనే వ్యవసాయాన్ని చేస్తున్నవాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రంలో ఒక లైన్ ఉంటుంది, జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక. జంఘము అంటే పిరుదుల భాగము, రెండు పిరుదుల మధ్య ఏమైతే గుధ స్థానం ఉంటుందో అక్కడ నుండి సర్వ సృష్టి ఏర్పడిందట. ఎవరిని వర్ణిస్తూ రాశారు? వెంకటేశ్వర స్వామి వారిని వర్ణిస్తూ రాశారు. దీన్ని మనము ఇప్పుడు ప్రస్తుతానికి శృంగార భరితంగా అలా తీసుకోకూడదు. వీర్యం అనుకోండి, బీజం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ సకల సృష్టి ఏర్పడింది ఆ పరమాత్ముడు వేసిన బీజం వలన. ఆ పరమాత్మ అందరికీ తండ్రి. సమస్త సృష్టి ఆ పరమాత్మ పురుషకారం నుండే ఏర్పడింది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంతకు మించి కాముకమైన ఆలోచనలు చేయకూడదు.
అలాగే ప్రజ్ఞావంతుడిలో ప్రజ్ఞను నేను అని స్వామి చెప్తున్నాడు. ప్రజ్ఞ అంటే మంచి మేధస్సు, బుద్ధి. బుద్ధిమంతుడిలో మంచి బుద్ధి, మంచి తెలివితేటలు, ఉత్తమమైన గుణాలు ఏవైతే ఉంటాయో అవి నా స్వరూపము అంటున్నాడు స్వామి. అంటే చెడులో పరమాత్ముడు లేడా? అంతటా ఉన్న పరమాత్మ మంచి చెడుల్లో కూడా ఉంటాడు కదా. కానీ స్వామి ఇక్కడ చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు బుద్ధిలో నేనున్నాను అని చెప్పడం లేదు, మంచిలో మాత్రమే నేనున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే చెడులో కూడా నేనే ఉన్నానంటే మనం చెడు లక్షణాలకే తొందరగా ఆకర్షితులం అవుతాము. కానీ స్వామి స్పష్టంగా మంచి లక్షణాలు, మంచి సద్గుణాలు, ఉత్తమమైన సంస్కారాలు, వివేకము, ప్రజ్ఞ, మేధావిత్వము, ఇలాంటి ఉత్తమమైన బుద్ధి కుశలత కలిగిన వారెవరైనా ఉన్నారంటే వాళ్ళలో ఉండే ఆ చక్కని బుద్ధి పరమాత్మ స్వరూపము. ఇది గుర్తుంచుకోవాలి. దైవీ గుణాలు అని కూడా అంటారు వీటిని. ఇవి అలవరుచుకోవడానికి అందరూ సాధన చేయాలండి. దుర్గుణాలు అలాగే చెడు సంస్కారాలు, అజ్ఞానము, ఇవన్నీ వదిలించుకొని విశేషంగా కృషి చేసి మరీ ఈ దైవీ గుణాలు ప్రతి మనిషి అలవరుచుకోవాలి. ఎందుకంటే ఈ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ స్వరూపము. వాటిని మనం పొందడానికి పుడిపుచ్చుకోవడం కోసము చెయ్యాలి సాధన. అలాగే తేజోవంతులలో తేజస్సును నేనే అని చెప్తున్నాడు స్వామి. తేజవంతులు అంటే ధీరత్వం కలిగిన వారు. ధీరులలో ఆ తేజస్సు ఏదైతే ఉంటుందో, ఆ పరాక్రమము, ఆ పౌరుషము, ఆ ధైర్య సాహసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నా లక్షణాలే, నా స్వభావాలే అని తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు స్వామి. బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ఈ రోజుల్లో కొందరు చేసే దిక్కుమాలిన ప్రవచనాలు ఎలా ఉంటాయంటే అంతా మాయ, జగమే మాయ, బ్రతికే మాయ, మనం చూసేది ఏది నిజం కాదు, మొత్తం మాయే, కాబట్టి దేని గురించి ఆలోచించుకోకూడదు, ఏమీ పట్టించుకోకూడదు, మనం శుభ్రంగా మన సాధన మనం చేసుకోవాలి, ఆ పుణ్యమో లేదంటే సిద్ధులో ఏదో ఒకటి మనం పొందాల్సింది మనం పొందాలి, అంతవరకు ఏం జరిగా పట్టించుకోకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చెప్పి చక్కగా ఉత్సాహంతో ఎప్పుడు ధైర్య సాహసాలతోటి ఉండే యువతిని నిర్వీర్యుల్ని చేస్తున్నారు. వివేకానందుడు ఇలా చెప్పలేదండి. వివేకానందుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రసంగాలు చేయలేదు. భగవద్గీతను అనుసరించే వారు ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా యువతకి వివేకానందుల వారు చేసిన ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి మార్గదర్శకత్వం వహిస్తాయి. ఎప్పుడు ఇలాగ మీరు 24 గంటలు పూజలు చేసుకుంటూ కూర్చోండి, ఏవో స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోండి, గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగరండి, ఆ గుళ్ళలో ఏదైనా సందులు ఉంటే వాటిలో దూరండి, అక్కడెక్కడైనా నీళ్ళు తీరుతో దొరికితే అవి ఒక దోసుడు దొరికితే చాలు, మీ జీవితాలు తరిస్తాయి, పూజలు చేయండి, అద్భుతాలు, మహిమలు, మ్యాజిక్లు, విభూతి భస్మాలు, రంగురంగుల పూసల మెళ్ళో వేసుకోండి, రంగురంగుల దారాలు జ్యోతులు కట్టుకోండి, మీకు పనులు అయిపోతాయి, ఇలాంటి పిచ్చి మొత్తం ఎక్కించి యువతని, హిందువులలో యువతను నిర్వీర్యం చేసి పడేస్తున్నారు. వాళ్ళు కూడా హిందుత్వం అంటే మాయలు మ్యాజిక్లు అనే స్థితికి వచ్చారు. దయచేసి భగవద్గీత చదవండి. భగవద్గీత చదివితే ధైర్యం కలుగుతుంది, పరాక్రమం కలుగుతుంది, గొప్ప సాహసంతో సహనంతో ఎక్కడా వెరవకుండా అడుగు వెనక్కి వేయకుండా విజయ పథంలో దూసుకుపోవాలి అంటే ఖచ్చితంగా భగవద్గీతను చదివి అర్థం చేసుకోవాలి. వివేకానంద స్వామి వారే కాదు, ఎంతో మంది మహాపురుషులు భగవద్గీతను చదివి బాగుపడిన వాళ్ళే, దేశానికి పేరు తీసుకొచ్చిన వాళ్ళే, వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళే, అందరూ భగవద్గీత చదవాలి అని ప్రచారం చేసిన వాళ్ళే. కాబట్టి పిచ్చి పిచ్చి వ్యర్థ ప్రసంగాలు విని అవన్నీ నిజమని నమ్మకండి. ధైర్య సాహసాలతో ఉండడము, గొప్ప ప్రజ్ఞాపాట వారితో ఉండడము, ఉత్తమమైన పౌరుషము, పరాక్రమం కలిగి ఉండడము, ధర్మం కోసము, దేశం కోసము పోరాటం చేయడము, అవగాహన కలిగించడము, హిందువుల్ని లేదా జాతిని లేదా ధర్మాన్ని పాటించమని అందరినీ జాగృతం చేయడానికి ప్రయత్నించడము, ఇదంతా కూడా భగవద్విభూతి, భగవంతుడి గుణాలు, భగవంతుడి చేత సంప్రాప్తించబడిన గుణాలు, ఇవి అందరూ పుడిగి పుచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గుణాలు అందరికీ కావాలి. కాబట్టి పిచ్చి పిచ్చి ఉపన్యాసాలని 24 గంటలు ఏవో పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ ఏమీ పట్టకుండా కనిపించిన ప్రతి వాళ్ళు ప్రతి బాబాలు అందరూ దేవుళ్ళే దేవుళ్ళే అని ఆ మ్యాజిక్లు మహిమలు మాత్రమే భగవంతుడి ఐశ్వర్యము లేదంటే భగవంతుడి మహత్వము అని పిచ్చి భ్రమంలో బతకడం మానేసి భగవద్గీత చదివి ఆ ప్రకారం ఆచరించిన నాడు ఈ హిందుత్వము భారతదేశము గట్టిగా నిలబడుతుంది. కాబట్టి భగవద్గీత పారాయణం చేయడం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. విమర్శించడం కోదండి, నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా భగవద్గీత చదవండి, మీ పిల్లలతో చదివించండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, వాళ్ళు బాగుపడతారు, మనందరం బాగుంటాం, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ధర్మం బాగుంటుంది. లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.